జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పురాతన గృహాలు ఛేదన చెయ్యకుండా ఉంటే కష్టాలు వస్తాయా? అంటే పురాతన గృహాలు ఛేదన చేయకుండా అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, పూర్వకాలంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పెంకుటిళ్ళు కానీ మండువా ఇళ్ళు కానీ, మిద్దెలు, లాతి మిద్దెలు, లోగిళ్ళు, వసారాయిళ్ళు, ఏకనీట్రాడి, రెండు నీట్రాడులు, ఇట్లా మొత్తం 8 రకాల గృహాలు ఉంటాయి, 9 రకాల గృహాలు ఉంటాయి. ఆ గృహాల తర్వాత వచ్చిన స్టేజే బహుళ అంతస్తుల భవనాలు. మనం నివసిస్తున్న ప్రస్తుతం ఉండేటువంటి డాబాలు, డూప్లెక్స్ కానీ ఇతరత్ర. అయితే ఈ పురాతన గృహాలు ఏంటంటే, తండ్రి తరం నుంచో తాత తరం నుంచో వచ్చినప్పుడు అవి 7 తరాలు బలంగా ఉంటాయి అంటారు. మనం ఎక్కడ ఉన్నా తిరుగుతూ ఉన్నా మనకు దానివల్ల కష్టం ఉంటుంటుంది. అయితే కొన్ని గృహాలు, ఇక్కడ మనం ఒక ఇమేజ్ చూడండి, ఒక పెద్ద పెంకుటిల్లిని ఫోటో తీశాను డాబా పైనుంచి. అందులో సగం పెంకుటిల్లు బ్రేక్ చేసినట్టుగా పాడుపడిపోయింది, ఒక సగం పెంకుటిల్లు పారలేదన్నట్టుగా. అయితే ఈ విధంగా చేయటం అంటే అన్నదమ్ములు భాగాలు చేసుకున్నప్పుడు, ఈ రెండు భాగాలు చేసుకున్నప్పుడు ఒకటేమో నిర్జీవమైంది, ఒకటేమో నిర్జీవం అవ్వాలి. అంటే పైన ఉన్న నిట్రాడిని తెగొట్టినట్టుగా అయింది. నిట్రాడిని సగానికి కొయ్యొద్దు అంటాడు, కట్ చేయొద్దు, మనిషిని పడుకోబెట్టి సగానికి చేద్దాం. ఈవెన్ నిట్రాడనే కాదు, డాబాలు కూడా సగం సగం తెంచేస్తారు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే, ఆల్రెడీ ఒక గృహం, చాలా గృహాలు ఉన్నాయి, ఒక పట్టణంలో కానీ ఒక గ్రామంలో కానీ ఉంటే రోడ్డు వైండింగ్ చేసే ముందు వరకు ఆ గ్రామంలో ఆ రోడ్డు పక్కన ఉండేవాళ్ళు అద్భుతంగా ఉంటారు. రోడ్డు వైండింగ్ చేసినప్పుడు మొత్తం తెగొడతారు, 10 అడుగులు పెరిగింది స్థలం కావాలని చెప్పేసి 10 అడుగులు రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి డాబాలన్నీ తెగొడితే వెంటనే వాళ్ళకి అక్కడి నుంచి కొంత రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అంటే గృహం అనేది దేవాలయం కాబట్టి దాన్ని ఛేదన చేస్తే మొత్తం తీసి కొత్తది కట్టడానికి సగం సగం ఉండకూడదు. ఇక్కడ ఆల్రెడీ పురాతనమైన గృహం ఒకటి ఉంది, నిర్జీవమైనది, దాని పక్కన రెండో భాగంలో వాళ్ళు అట్లనే ఉంటూ ఉన్నారు, వీళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు ఏమిటంటే ఇద్దరికి కష్టాలు ఉంటాయి. ఎందుకు? వీళ్ళది వంశపారపరంగా వచ్చిన స్థలంలో ఉన్నటువంటి గృహం అనేది పురాతనంగా ఛేదన సగం చేసి సగం చేయనట్టుంది. రెండోది ఆల్రెడీ డిఫాల్ట్ అందులో ఎగ్జిస్టింగ్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి సగం పగలగొట్టిన ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు కాబట్టి ఇద్దరికి కష్టాలు ఉంటాయి. వాళ్ళు అట్టగే ఉన్నారు సరే, వీళ్ళు అట్టగే ఉన్నారంటారు. ఎవరైతే ఆ గృహం దాటి బయటకు వెళ్తారో కొంత రికవరీ అవుతారు, కొంతమందికి అట్టగానే ఉంటారు. అందుకనే ఏం చెప్తున్నావు అంటే, పురాతనమైన గృహాలు గ్రామాలలో ఎక్కడ ఉన్నా, మీరు హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, మీ గ్రామంలో మీకంటూ ఒక గృహం ఉందండి, పాతదైపోయింది, ఇంకా తీరేదు అండి, అట్టగా ఉంది, పెంకులు ఊడిపోయింది, మొత్తం జారిపోయింది, లేదా డాబా సగంలో బ్రేక్ అయింది అండి అంటే, వీలైనంత తొందరగా మీరు ఆ బ్యాలెన్స్ పెండింగ్లో ఉన్నటువంటి గృహాన్ని పూర్తిగా ఛేదం చేసి స్థలాన్ని నేలమట్టం చేసి రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు కట్టమని నేను చెప్పట్లేదు, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కానీ ఆ విధంగా నిర్జీవంగా ఉన్న గృహాలు కనుక ఉంటే దాని యొక్క తరం 7 తరాలు ఎక్కడ ఉన్నా వాళ్ళకి దాని ఎఫెక్ట్ తగులుతూ ఉంటుంది. డెఫినెట్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి వీలైనంతగా అట్లాంటి గృహాలు ఉంటే పూర్తిగా తొలగించి సరైనటువంటి స్థలాన్ని చదువు చేసుకొని ఉంచుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.